हेलो एवरीवन, वेलकम टू आर के ट्यूटोरियल। सो फ्रेंड्स, मनम डेली जीएस एंड जीके की संबंधी क्लासेस डिस्कस चेसुकोवडम जरुगुतुंदी। सो ऑलरेडी मनम 138 क्लासेस नी कंप्लीट चेसुकुन्नामु। सो फ्रेंड्स, इदी 139th क्लास। सो फ्रेंड्स, मीरु ई क्लासेस लो ए ओक्क क्लास कूडा मिस अवकुंडा डेली वॉच चेस्तू उंडंडी, एंदुकंटे ई क्लास चाला इंपॉर्टेंट काबट्टी। इंका ए कॉम्पिटिटिव एग्जाम्स लो अयिना ई क्वेश्चन्स रावडम जरुगुतुंदी काबट्टी। सो फ्रेंड्स, ई रोज मनम एमात्रम आलस्यम चेयकुंडा क्लास नी अयिते स्टार्ट चेद्दाम। सो ई रोज क्लास लो फस्ट क्वेश्चन गनुक चूसिनट्लयिते, నల్లధనంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నియమించిన కమిటీ, నల్లధనంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నియమించిన కమిటీ సీట్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, కేబిషా కమిటీ, కేబిషా కమిటీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత ఉద్యోగుల విభజనను పర్యవేక్షించుటకు కేంద్రం నియమించిన కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 4, కమలనాథన్ కమిటీ, కమలనాథన్ కమిటీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ, సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 1, నిగర్ ఎక్వర్ కమిటీ, నిగర్ ఎక్వర్ కమిటీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఈ కమిషన్ సిఫార్సుల మేరకు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఆన్సర్ ఆప్షన్ 4, బీపీ మండల్ కమిషన్, బీపీ మండల్ కమిషన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఎస్ఆర్సీకి నేతృత్వం వహించినది, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఎస్ఆర్సీకి నేతృత్వం వహించినది. ఆన్సర్ ఆప్షన్ 4, ఫజల్ ఆలీ, ఫజల్ ఆలీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, సర్కారియా కమిషన్ ఈ అంశంపై సిఫార్సులు చేసినది, సర్కారియా కమిషన్ ఈ అంశంపై సిఫార్సులు చేసినది. ఆన్సర్ ఆప్షన్ 2, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, దేశంలో ముస్లింల ఆర్థిక సామాజిక విద్య ఉపాధి స్థాయిలపై అధ్యయనం చేసిన కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 2, సచార్ కమిటీ, సచార్ కమిటీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, వ్యవసాయ ఆదాయంపై పన్ను సూచించిన కమిటీ, వ్యవసాయ ఆదాయంపై పన్ను సూచించిన కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 4, కేఎస్ రాజ్ కమిటీ, కేఎస్ రాజ్ కమిటీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, బీమా రంగంలో సంస్కరణలను సూచించిన కమిటీ, బీమా రంగంలో సంస్కరణలను సూచించిన కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 1, మల్హోత్రా కమిటీ, మల్హోత్రా కమిటీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని సూచించిన కమిటీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని సూచించిన కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 2, కోస్ట్లా కమిటీ, కోస్ట్లా కమిటీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, మణిపూర్లోని సాయుధ దళాల ప్రత్యేక హక్కుల చట్టం ఉపసంహరణ పరిశీలన చేయుటకు నియమించిన కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 3, జీవన్ రెడ్డి కమిటీ, జీవన్ రెడ్డి కమిటీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, మోహన్ కందా కమిటీ ఈ రంగంలో సంస్కరణలను సూచించెను, మోహన్ కందా కమిటీ ఈ రంగంలో సంస్కరణలను సూచించెను. ఆన్సర్ ఆప్షన్ 2, సహకార రంగం, సహకార రంగం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఈ కమిటీ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రతిపాదించెను, ఈ కమిటీ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రతిపాదించను. ఆన్సర్ ఆప్షన్ 2, బల్వంతరాయ్ మెహతా కమిటీ, బల్వంతరాయ్ మెహతా కమిటీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, సేతు సముద్రం ప్రాజెక్టుపై అధ్యయనం చేయుటకు నియమించబడిన కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 4, ఆర్కే పచౌరి కమిటీ, ఆర్కే పచౌరి కమిటీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, 14వ ఆర్థిక సంఘం చైర్మన్గా నియమించబడినది, 14వ ఆర్థిక సంఘం చైర్మన్గా నియమించబడినది. ఆన్సర్ ఆప్షన్ 3, వైవి రెడ్డి, వైవి రెడ్డి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, జలియన్ వాలాబాగ్ దురాంతాలను విచారణ చేసిన కమిటీ, జలియన్ వాలాబాగ్ దురాంతాలను విచారణ చేసిన కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 3, హంటర్ కమిషన్, హంటర్ కమిషన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, అయోధ్య వివాదంపై నియమించిన కమిటీ, అయోధ్య వివాదంపై నియమించిన కమిటీ.
ఆన్సర్ ఆప్షన్ 3 లిబర్హన్ కమిషన్ లిబర్హన్ కమిషన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐఏఎస్ల పంపిణీ కొరకు ఏర్పాటు చేయబడిన కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రత్యూష సిన్హా కమిటీ ప్రత్యూష సిన్హా కమిటీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే అబిద్ హుస్సేన్ కమిటీ ఈ రంగం అభివృద్ధికి సిఫార్సులు చేసినది. ఆన్సర్ ఆప్షన్ 3 చిన్న తరహా పరిశ్రమలు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్ అమలుపై నియమించబడిన కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 4 పార్థసారథి షోమ్ కమిటీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే కొఠారి కమిషన్ సిఫార్సులు ఈ రంగానికి చెందినవి. ఆన్సర్ ఆప్షన్ 4 విద్యారంగానికి చెందినవి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 610 జీవోపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించబడిన కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 2 గిర్గ్లానీ కమిటీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రభుత్వ మహిళా బ్యాంక్ ఏర్పాటుకు కేంద్రం నియమించిన కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 2 ఎంబీఎన్ రావు కమిటీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ ముఖ్య ఉద్దేశం. ఆన్సర్ ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. నెక్స్ట్ వన్ చూసినట్లయితే బిఎస్ఎన్ఎల్ పనితీరు నష్టాలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 4 షాంపిట్రాడో కమిషన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే విద్యార్థులు పుస్తకాల బరువుపై సిఫార్సులు చేసిన కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 3 యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే నిర్భయ చట్టం వీరి సిఫార్సుల మేరకు చేయబడింది. ఆన్సర్ ఆప్షన్ 4 జేఎస్ వర్మ కమిటీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే రాజీవ్ గాంధీ హత్యపై విచారణ చేసిన కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 2 జైన్ కమిషన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 2G స్పెక్ట్రమ్ కుంభకోణంపై విచారణ చేసిన జాయింట్ పార్లమెంటు కమిటీకి అధ్యక్షత వహించినది. ఆన్సర్ ఆప్షన్ 2 పీసీ చాకో. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల అవినీతిపై దర్యాప్తు చేసిన కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 1 వీకే షుంగ్లో కమిటీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈ గవర్నర్ జనరల్ కాలాన్ని కమిషన్ల కాలంగా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3 లిట్టన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సైమన్ కమిషన్ నియమించబడిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 1 1927. నెక్స్ట్ వన్ చూసినట్లయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యంపై విచారణకు నియమించబడిన కమిటీ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యంపై విచారణకు నియమించిన కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 2 ఎంకే ముఖర్జీ కమిషన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పేదరికపు రేఖ నిర్ధారణకు ఇటీవల నియమించబడిన కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 1 సి రంగరాజన్ కమిటీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ అధ్యయనం కొరకు కేంద్రం నియమించిన కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 1 ఉషా మెహ్రా కమిటీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మండల వ్యవస్థను సిఫార్సు చేసిన కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 2 అశోక్ మెహతా కమిటీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 2008లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ డీలిమిటేషన్ కమిటీకి నేతృత్వం వహించినది. ఆన్సర్ ఆప్షన్ 2 కుల్దీప్ సింగ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎన్నికల సంస్కరణలపై సిఫార్సు చేసిన కమిషన్. ఆన్సర్ ఆప్షన్ 1 దినేష్ గోస్వామి కమిషన్
దినేష్ గోస్వామి కమిషన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై సిఫార్సులు చేసిన కమిషన్. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై సిఫార్సులు చేసిన కమిషన్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఉషా తోరట్ కమిషన్. ఉషా తోరట్ కమిషన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతరత్న పద్మ అవార్డుల కమిటీకి చైర్మన్. భారతరత్న పద్మ అవార్డుల కమిటీకి చైర్మన్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకునే క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని క్వశ్చన్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. ఫ్రెండ్స్, మీరు మాత్రం మన ఛానల్ని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.